జగన్ వచ్చే బాట అది. జగన్ ఎందుకంటే పథకాలు అన్ని ఇచ్చినాడు కాబట్టి. చేయూత వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా పడుతుంది, పంట నష్టపోయినందుకు ఎనికెచ్చన్నాడు డబ్బులు, విద్యా దీవెన వచ్చన్నాడు, పింఛన్ పెంచినాడు, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, అన్ని బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఆయన రావాలని. సో ఇక్కడ పథకాలను అందరికి అందుతున్నాయి. ఇక్కడ ఏదో ఒక వైసీపీలు చేస్తున్నారు, రేటు జడ్డు ఎవరైనా పార్టీ అనేది లేదు. 50 ఇండ్లకు వాలంటీర్ అంటే మళ్ళీ పార్టీ ఏముంది ఇంకా దాంట్లో? పార్టీ లేదు, లేదు పార్టీతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాడు. సో చంద్రబాబు పానుగా కలిసి చేస్తున్నారు ఇప్పుడు వస్తుంది కదా, చంద్రబాబు పానుగాలని కలిసి చేయమవుతుంది ఏం కాదు. జగన్ భయపడుతున్నారు, ఎవరు చెప్పినారు? చంద్రబాబు వాళ్ళు అనుకుంటున్నారు అట, అంతేగాని జగన్ ఏం భయపడ్డాడు. జగన్ ఏం భయపడ్డాడు. మరి చంద్రబాబు అని నన్ను గెలిపిండి ఇంకా మెరుగైన పరిపాలన చూపిస్తే మెరుగైన పథకాలు ఇస్తారంటారు, నమ్ముతారు చంద్రబాబుని? నమ్మరు. ఇన్ని పథకాలు ఇస్తుంటే జగన్నే సోమరిపోతులు వేస్తున్నాడంటున్నాడు. ఇంటికి ఇంటికి ఇద్దరుంటే ఇద్దరికి 15,000 వేచంటున్నాడు. అప్పుడు ఎంత ఎంత అవుతారు? డబుల్ అవుతారు వాళ్ళు సోమరులో. అవన్నీ ఉత్తమాటలు. జగన్ వచ్చే బాట అది కాదు, వచ్చేది కూడా కథనే ఆయనే రావాలా. మా ఎమ్మెల్యే లచ్చన గెలిచాడు నాని బిజేంద్రారెడ్డి. జగన్ వచ్చిన బాగుంటుంది, ఎందుకంటే ఆయన అన్ని పథకాలు ఇచ్చినాడు కాబట్టి ఆయన వచ్చినా మంచిదని. మాకన్నీ వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, ఆటో భరోసా వచ్చింది, చేయదు అన్ని వచ్చినాయి మాకు. సో పథకాలను ఒక వైసీపీ ఎవరు అందరికి అందుతానండి. పార్టీ పరంగా పార్టీ పరంగా అయితే ఏం లేదు, అందరికి వచ్చానండి. సోమర్లు అనేది ఉంటుంది, సోమర్లు ఎవరు చేస్తారు? సోమర్లు అంటే ఈయన సోమర్లు చేసేది ఏముంది? 2019 వాళ్ళిద్దరు కలిపి వచ్చినా కానీ ఏం చేయలేరు. జగన్ భయపడతారు, వాళ్ళని ఎందుకు భయపడతారు? వాడే భయపడడం వల్ల ఈయన ఎందుకు భయపడతాడు? నెక్స్ట్ కూడా ఆయన అవుతాడు, వీళ్ళిద్దరు భయపడితే అవుతుంది. సరే మళ్ళీ జగన్ వస్తారు బాగుండు. నాకు జగన్ వచ్చేనే మీరు మీ ఎమ్మెల్యే గెలుస్తారు? మా ఎమ్మెల్యే గ్యారెంటీ గెలుస్తారు. అలగడ్డ విజేంద్రారెడ్డి. అలగడ్డ విజేంద్రారెడ్డి నాని. నాని నమస్తే అమ్మా. జగన్ మాకు జగన్ అన్ని వచ్చాయి, మాకు అన్ని వాయినే కావాలి. జగన్ ఉన్న పరిపాలన అన్నీ వస్తుంది మీకు, మళ్ళీ జగన్ వస్తే బాగుంది మీకు. ఎందుకని పథకాలు ఏమేమి పథకాలు? మాకు పింఛన్ వచ్చింది, పిల్లలకు అమ్మ ఒడి 18,000 లెక్క వచ్చింది, మాకు అన్నిట్లకు మేలే. సో ఇక్కడ పథకాలని ఒక అందరికి ఇస్తున్నారు, లేదా ఒక వైసీపీ ఇస్తున్నారా? అందరికి ఇచ్చినారు. అందరికి ఇస్తున్నారు, మరి ఎందుకు తీసుకుంటారు? మాకేం అన్నారు కదా, మేము మాకు తెలుదు, మాకు మటుకు అందరికి ఇచ్చాను. చంద్రబాబు ఈ తాపన గెలిపిండి ఇంకా మెరుగైన పరిపాలన పథకాలు ఇస్తా అన్నాడు. మేము నమ్మం, నమ్మరా చంద్రబాబు? మా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు కదా, రౌడీ కానీ అట్నన్నా కానీ మాకేమో మేలు చేసినాడు, ఆయనే కావాలి. ఆయనే కావాలి మీకు, జగనే కావాలి. మా చెప్ప పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళు మాకు ఎవరు సంబంధం లేదు, మాకు జగనే కావాలి. మాకు ఎవరు అది సమయం, మాకు కావాల్సింది జగన్. నమస్తే అండి. జగన్ పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఎందుకని? అమ్మ ఒడి వేస్తున్నాడు, 45 ఏళ్ళ లెక్క వేస్తున్నాడు ముసలాళ్ళకు, బాగానే ఉంది పరిపాలన. అయినా మళ్ళా మీకు ఎవరు వస్తే బాగున్నా? నేనైతే ఖచ్చితంగా జగనే వస్తాడని అనుకున్నాను. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ వస్తున్నాడు. నా వల్ల ఏం లేదు, మీకు మంచిగా ఉంది. పథకాలు అందరూ అందుతున్నాయి. ఎక్కడ వైసీపీ? మా ఇంట్లో ఏ పథకం అందడం లేదు, ఉత్త పింఛన్ వస్తుంది మా ఆయనకు మా తాతకు. ఏం అందకపోయినా మీకు జగనే కావాలన్నారు, ఎందుకంటే? ఏం అందకపోయినా జగనే కావాలంటే మా వాళ్ళకు పింఛన్లో పెంచిలే, అందుకు మా పిల్లలకు అమ్మ కూడా వేస్తారు. పథకాలను ఇచ్చి ప్రజలు సోమరులు చేస్తున్నారు. ఎందుకు సోమరులు చేస్తారు? అలా చదువుకోనికి సాయం చేస్తున్నట్టు అనుకోవచ్చు కదా. అంతే కదా, 2024 చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. జగన్ భయపడుతున్నారు కదా. ఏం లేదు కదా, ఆయన ఎవరు? మన తెలంగాణ సీఎం, ఆయన మద్దతు జగన్కే కదా, మరి జగనే గెలుస్తాడు. గెలిపిస్తున్నాం జగన్. గెలిపిస్తామండి. మా ఎమ్మెల్యే గెలుస్తారు,
గంగుల నాని అందరిది మాట్లాడుతున్నా. జరగాలని కదా, జరగాలని కదా, మనకు పరిస్థితి అదే రావాలా. ఇప్పుడు మనకి మాకు బాస్ చేసినాడు, దానివల్ల బిజీ చేసి మనకు అనుకూలంగా పని చేసినాడు, మాకు అనుకుని పని చేసినాడు. అది జగన్నా రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. ఎంత పడితే హనుమంత పార్టీ ఆయన పార్టీ ఎట్లా పెద్దది, ఆయన పార్టీ అంటాం జగన్ పార్టీ. మేము జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ. ఆ గుండా పార్టీ మనం మేడం మంచి పార్టీ మీద గుండా పార్టీ మేడం మాకు మంచి చేసే వాళ్ళకి నష్టపరిచిన అంటారు మేము కట్టాం గుండా పార్టీ అని. మాకు మంచిది, మాకు మంచి జగన్ పార్టీ మంచిది అంటాం మేము. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ గురించి ఆయన సినిమా గురించి చెప్తుంటాడు, కథలు ఉంటాయి మనం అంటుంటాం వాళ్ళు అంటుంటారు ఎక్కడ చెప్తాం మనం. వాళ్ళు అంటారు వాళ్ళతో పని పడినట్టు అది అట్లా ఉండదు కదా. మనసి మన విసిపి మన కథ మనం చెప్తుంటాం. వాళ్ళ అవతరాలు వచ్చి పవన్ కళ్యాణ్ మాట ఎంత వరకు వాళ్ళు చెప్పి ముందు ముందు ఇంత ముందు ఏం చేసినాడు అని చెప్పి ఏం చేశాడు, ఒక ఫీట్ తెచ్చుకోలేకపోయినాడు. ఇప్పుడు ఏమొచ్చదని అంటే టీడీపీ బలమైన బలహీనం ఉంది కాబట్టి టీడీపీ కొత్త వస్తున్నాను అంటున్నాను. సీవీ పుంజుకునేది మాత్రం మాకు నమ్మకం లేదు. ఎత్తు అంటది దాని ఏం సంబంధం, దానికి సంబంధం యుద్ధమే కానట్టే యుద్ధమా, యుద్ధం గురించి మనకి ఏమి దానికి సంబంధం మనకి ఏమవుతుంది దానికి. ఆ కథకు వాళ్ళకి అక్కడికి ఉంటుంది మనకి ఏ యుద్ధం ఉంటాయి. అంటే నీకు కావాలంటే నాకు కావాలనేది లేదు, మనకు కావేది జగన్ కావాలని యుద్ధమే వేస్తా కావాలంటే కాసుకో జగన్ అంటున్నారు. జగన్ కావాలనే చెప్పేది మనం, అది కథ అది కథ. అది విషయం మనం చేసేది మంచి పని చేసి మంచి పని కట్టడం. ఇప్పటికేది మాకు ప్రభుత్వం మేము వసిపి తెచ్చున్నాం, మాకు ఏ సహాయం చేసి మాకు తెలియాల అది కథ. ఇప్పుడు ఒకటి ఒకటి చెప్తే మీరు అవుతుంది. మేము ఎమ్మెల్యే మధ్యపెట్టి నాని గెలుస్తారా, గెలుస్తాడు అని. నమస్తే బాబాయ్, జగన్ పరిపాలన మాకు అన్ని వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయి మాకు, మాకు అన్ని పథకాలు అందినాయి, మాకు బాగుంది. పథకాలు ఇచ్చి సోమవారం రెడ్డి తెరయ్యా అభిమానం పెంచుకున్నాడు, అభిమానం పెంచుకున్నాడు పథకాల వల్లనే కదా అభిమానం వచ్చేది. నువ్వేం చేయకుండా వస్తుందా, మన చంద్రబాబు పవన్ గారు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళకి వాళ్ళకి మంచి పడుతుంటారు. చంద్రబాబు అన్నాడు నేను గెలిపిండి ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను అన్నాడు. చంద్రబాబు నువ్వు 14 సంవత్సరాలు చూపించిన మచ్చు చూసినా ఇది చూసినా ఇది చూసినా అన్ని చూసినా అని చూసినా. మా ఊర్లో బ్రిడ్జ్ లేక మేము ఎన్ని ఒకసారి ఉన్నాం, ఇప్పుడు 5 కోట్లు బ్రిడ్జ్ చేశారు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వైసీపీ వస్తుంది దానికేం లేదు. చంద్రబాబు అన్నాడు గెలిపిండి ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను నమ్ముతారు ఆయన ప్రజలు. 14 ఏళ్ళు నమ్మినామయ్యా కదా. అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీని గొడ్డలిప్పి కొడతారు రోడ్లు తిప్పి కొడతాను. వాళ్ళు మచ్చు మాట్లాడుకుంటుంటారు సినిమా గురించి మచ్చు మాట్లాడతారు మనకు ఎలా అవుతుందా. మాకు జగనే కావాలని ఎమ్మెల్యే గెలుస్తారు, మాకు ఎమ్మెల్యే నాడు సారే. ఓకే జగన్ అనుకుంటాను. ఎందుకని పథకాలు ఇచ్చినాడు జగన్? పథకాలు వచ్చినాయి అన్ని వచ్చినాయి, పిల్లలకు వచ్చినాయి, నాకు వచ్చింది. అంటే పథకాల పేర్లు పథకాలు విద్యాబోధన విద్యా దీవెన ఒకటి ఇచ్చింది అంతే, అంగా రాలేదు రెండు. సో పథకాలు అంటే ఇక్కడ వైసీపీలకు ఇస్తారు లేదా అందరికి ఇస్తున్నాడు? ఎవరికి? ఒక వైసీపీలకు ఇస్తున్నారు లేదా అందరికి? అందరికి మొత్తం ఇచ్చాడు. మరి ఎందుకంటే తీసుకొని కూడా మాకు ఏమి ఊర్లో అన్నారు ఏమో మరి ఇంకా అది వాళ్ళు ఇంకా ప్రతిపక్షాలు మా ఊళ్ళకి మాట్లాడుతుంటారు ఇంకా తీసుకునే అని. చంద్రబాబు ఉన్నాడు మాకు చేతి కూడా వచ్చింది చేత. చంద్రబాబు పవన్ కలిసి వస్తాను వాళ్ళు ఇచ్చిన ఏం లాభం లేదు మాకు. వేసేది జగన్ భయపడే, వేసేది మీరు జగన్ భయపడే మాకేమైనా అవసరం లేదు, ఆయన సీఎం అవుతాడు.